ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో తెలంగాణ రైతు రుణమాఫీ, అసలు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా చెయ్యదా, ఒకవేళ రుణమాఫీ మార్గదర్శకాలు జారీ చేసినటువంటి ప్రభుత్వం మొత్తానికి రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది, అసలు రుణమాఫీ వచ్చిందా లేదా, చాలా రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లక్ష పైబడి ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ అయ్యిందా లేదా, అసలు రుణమాఫీ ఏ సంవత్సరం నుంచి తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ జాబితా బయట రిలీజ్ చేశారు, ఎవరి ఖాతాలో నగదు జమ అయ్యాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో వెల్ ఫుల్గా మనం తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా నేను చూశాను, ఫస్ట్ రోజు ఎస్బీఐ బ్యాంక్లో విజిట్ చేశానండి, రైతులతో మాట్లాడను, బ్యాంక్ మేనేజర్తో అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్లతో అండ్ క్యాషియర్తో మాట్లాడను. మొత్తానికి గ్రాంటెడ్గా 99,999 రూపీస్, అంటే ఒక్క రూపాయి, కేవలం ఒక్క రూపాయి తప్ప మిగతా వాళ్ళకందరికీ ఆల్రెడీ రైతు రుణమాఫీ వచ్చిందండి. అయితే మీకు 180,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షల వరకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ వచ్చింది. కావాలంటే మామూలుగా డిసిసిబి బ్యాంక్ కావచ్చు, ఏపీజీ బ్యాంక్ కావచ్చు, గ్రామీణ వారిగా పట్టణాల వారిగా ప్రతి ఒక్క రైతులకి అయితే ఫార్మర్స్ ఉంటారో వ్యవసాయ లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ రైతు రుణమాఫీ వచ్చేసాయి. మరి ఈ డీటెయిల్స్ మేము ఎలా చెక్ చేసుకోవాలి సార్, ఈ ప్రభుత్వం నిజంగా చెమ్మ చేసిందా లేదా అని చాలామందికి అనుమానం వస్తుంది. ఆల్రెడీ మీకు మెసేజ్ వచ్చింది, తర్వాత ప్రభుత్వం గ్రాంటెడ్గా మాఫీ చేసినట్టుగా మీకు నోటిఫికేషన్, అంటే ఒక నోటీస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు మాఫీ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. మొత్తానికి బ్యాంక్ మేనేజర్లతో, రైతు సంఘాలతో, రైతు మిత్రులతో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాను, బ్రహ్మాండంగా మీకు 100,000 రూపాయల వరకు, 100,000 రూపాయల లోపు, అంటే 1 రూపాయి తక్కువ 100,000 రూపాయలు, 99,999 రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్లో నగదు జమ అయ్యాయి. అది మరి మిగతా పేమెంట్ 150 కావచ్చు, 2 లక్షల పైదాటి కావచ్చు, మిగతా పేమెంట్స్ మనమే కట్టుకోవాలి. దానికి సంబంధించి జిల్లాల వారిగా సమాచారం ఏమైనా ఉందా సార్ అండి, బ్రహ్మాండంగా ఉందండి, వాటికి సంబంధించి జిల్లాల్లో ఏ రైతులు అర్హులు, ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరికి క్రెడిట్ అయ్యాయి, ఆ లీస్ట్ అన్ని కూడా బ్యాంకర్లు అప్డేట్ చేశారు. కావాలంటే మీరు బ్యాంకులో వన్స్ విజిట్ చేయండి, ఆ బ్యాంకుల వారిగా అన్ని జిల్లాలకు సంబంధించి సమగ్ర సమాచారం మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను. దీనికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా సలహాలున్నా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్చేయండి, ప్రతి ఒక్కరికి 100% రిప్లై ఇస్తామండి. సో ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లేదా రుణమాఫీకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం, ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ సార్ ఉంటారు, ఏ ఒక్కరు భయపడకండి. అందరికీ ఆల్ ది బెస్ట్, మరోసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.